నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గూడూరులో జరుగుతున్న అక్రమ గంజాయి రవాణా గుట్టు రట్టు చేసిన పట్టణ పోలీసులు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించిన డిఎస్పీ ఎం రాజగోపాల్ రెడ్డి. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో జరిగే నిరసనకు తరలిన రైతులు. 300 మంది పయనమైనట్లు వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. పట్టణంలో ఘనంగా నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు. చిగువెరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం. ప్రభుత్వాసుపత్రిలో పండ్లు పంపిణీ. గత కొంతకాలంగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో గుట్టుగా సాగుతున్న గంజాయి అక్రమ రవాణాను పట్టణ పోలీసులు గుట్టు రట్టు చేశారు. యువకుల పాత్ర కీలకంగా ఉన్నట్లు గుర్తించారు. గంజాయి విక్రయిస్తున్న 3 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 2,50,000 రూపాయల విలువ చేసే 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నగరం బాలాజీనగర్లోని మసీదు వీధికి చెందిన జలపల్లి సుబ్బరాయుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా కాకినాడ ప్రాంతానికి చెందిన వెంకీ అనే వ్యక్తితో అతనికి పరిచయం ఏర్పడింది. వెంకీ తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గంజాయిని సేకరించి లారీలలో నెల్లూరు తీసుకొచ్చి జడపల్లి సుబ్బారాయుడుకు చెందిన ఆటోలో అక్రమంగా తమిళనాడుకు తరలిస్తూ సొమ్ము చేసుకునేవారు. ఈ క్రమంలో జడపల్లి సుబ్బారాయుడు 3 రోజుల క్రితం 26 ప్యాకెట్ల గంజాయిని గూడూరు రైల్వే క్వార్టర్స్లో తన స్నేహితులైన చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామానికి చెందిన దాసరి అనిల్ అతని తమ్ముడు సునీల్కు 10 కేజీలు ఇచ్చాడు. సమాచారం అందుకున్న ఒకటో పట్న ఎస్ఐ పవన్ కుమార్ గంజాయి ప్యాకెట్లు మార్చుకుంటూ ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి అక్రమ రవాణా విషయం గుట్టురట్టయింది. ఈ కేసులో ఓ ఆటో మరో మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను గూడూరు ఒకటో పట్న పోలీస్ స్టేషన్లో డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో టౌన్ సీఐ నాగేశ్వరమ్మ, ఎస్ఐ పవన్ కుమార్ ఉన్నారు. లో ఉన్న మన ఇన్స్పెక్టర్ నాగేశ్వరమ్మ గారు మరియు ఎస్ఐ పవన్ కుమార్ గారు ఒక 50 కేజీల గంజాయిని అక్రమ రవాణా చేస్తుంటే సీజ్ చేయడం జరిగింది. మనకు అందరికీ తెలుసు, మనకు రైల్వే స్టేషన్ ఉంది ఇక్కడ. గంజాయి కొంచెం అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయనే సమాచారంతో చాలా రోజుల నుంచి కూడా ఈ గంజాయిపై ఒక నిఘా ఉంచడం జరిగింది, స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు 8 గంటలకు ఒక ఆటోలో గంజాయి రవాణా చేస్తున్నారు అని మాకు వచ్చింది. రైల్వే క్వార్టర్స్ దగ్గర బుగ్గుల దిబ్బర దగ్గర ఆటోని ఇంటర్సెప్ట్ చేస్తే అందులో ఉన్న జడపల్లి సుబ్బారాయుడు, సన్ ఆఫ్ లేట్ ఓపిలేసు, 27 సంవత్సరాలు, మసీదీ వీధి, బాలాజీనగర్, నెల్లూరు టౌన్లో ఉంటాడు. ఇతని ఆటోలో మాకు దాదాపు 40 కేజీల గంజా దొరికింది. అక్కడే మరి చెక్ చేస్తే ఒక మోటార్ సైకిల్లో దాసి అనిల్, దాసి సునీల్ అని వీళ్ళిద్దరు అన్నదమ్ములు, తమ్మినపట్నం గ్రామం, ఈ సుబ్బరాయుడు పక్కనే ఆటోలో మళ్ళీ తర్వాత రావటం జరిగింది. వాళ్ళను కూడా ఇంటర్సెప్ట్ చేస్తే ఆ మోటార్ సైకిల్లో ఒక 10 కేజీలు గంజా, ఈ ప్యాకెడ్ గంజా ఉండింది. టోటల్ 50 కేజీల గంజా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో ప్రత్యేక ప్రతిభ కనపరిచిన ఎస్ఐ గూడూరు అంటాం, సిఐ నాగేశ్వరమ్మ మరియు సిబ్బందిని కూడా అభినందించడం జరుగుతూ ఉంది. సారు కూడా స్పెషల్ రివార్డ్స్ పంపడం జరుగుతూ ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, వీరికి ఎవరు సప్లై చేశారు అనే దాని మీద కూడా మేము తదుపరి దర్యాప్తు కొనసాగిస్తాం. ఈ కాకినాడ నుంచి ఎవరైతే వీరికి ఈ గంజా సప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మేము అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబడతాం. రైతులు సాగు చేసిన వరి ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారని గూడూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాశం సునీల్ కుమార్ అన్నారు. మద్దతు ధర లేక తక్కువ ధరకు దళారులకు విక్రయించి నష్టపోతున్నారని వివరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో రైతు నిరసన కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు రైతులు పయనమయ్యారు. తెల్ల పంచె, తెల్ల షర్టు, తెల్ల కండువా ధరించి మినీ బైపాస్ వద్ద నుంచి వాహనాల్లో నెల్లూరుకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. దాదాపు 300 మంది రైతులు తరలి వెళ్లినట్లు చెప్పారు. మన నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుకి గిట్టుబాటు ధర ఎక్కడ కూడా ఉండే పరిస్థితి లేదు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మా నాయకులు పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చాలా రోజుల నుంచి ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి రైతులతో మాట్లాడుతూ ఆ విషయాన్ని అధికారులకి రోజు ఫోన్ ద్వారా తెలియజేస్తున్నా ఫలితం శూన్యం. దీని నిరసనగా చంద్రమోహన్ రెడ్డి గారి అధ్యక్షతన చంద్రమోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు అందరం కూడా నెల్లూరు విఆర్సీ సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి ఒక నిరసన ప్రదర్శన చేస్తున్నాం. ఈ రైతు కోసం చేస్తున్నటువంటి పోరాటానికి ఈ నియోజకవర్గము అలాగే నెల్లూరు జిల్లా రైతులందరూ కూడా మాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఈరోజు ఈ యొక్క రైతు కోసం దీక్షకు వచ్చినటువంటి ప్రతి మండల పార్టీ అధ్యక్షులకి అలాగే రైతు సంఘ నాయకులకి అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కూడా ఈరోజు దాదాపు 300-400 మంది ఈరోజు ఈ యొక్క గూడూరు నుంచి నెల్లూరుకి వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క విజయం రైతుల విజయంగా భావిస్తున్నాం. ఎక్కడైనా సరే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకి గిట్టుబాటు ధరను వెంటనే కల్పించాలి. అలాగే కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల యొక్క ధాన్యాన్ని కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు గూడూరులో ఘనంగా నిర్వహించారు. చెగువేర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. రెండో పట్న పరిధిలోని మాలవ్య నగర్ సెంటర్లో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. చెగువేర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మండ్ల సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా చెగువేర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 50 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు గుండాల ఆదినారాయణ, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రామకృష్ణ, సందీప్, ఓరెపల్లి బాబు, మనోహర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జలవనరుల శాఖ మంత్రులు శ్రీ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ముందుగా గూడూరు నియోజకవర్గ ప్రజానీకం తరఫున, అలాగే చెగువేర ఫౌండేషన్ సభ్యుల తరఫున, అలాగే రాష్ట్ర ప్రజలు, జిల్లా ప్రజలందరి తరఫున ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా చెగువేర ఫౌండేషనే కాకుండా రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఏకతాటి మీదకి వచ్చి ఆయన మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన అందిస్తున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో నిలిచి ఉన్న 150 మంది శాసనసభ్యుల్లో అతి కొద్ది మందిలో ఎవరైనా ఉన్నారనంటే మన జిల్లాకు సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ గారు ఉండడం గర్వకారణము. అలాగే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద బీసీలకి ఒక సముచిత స్థానం కల్పించడంలో కీలక పాత్ర పోషించి జిల్లాకే కాకుండా రాష్ట్రానికే ఒక వన్నె తీసుకొచ్చినటువంటి యువ నాయకుడుగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరి దగ్గర నీరాజనాలు పొందుతున్నాడు. మన రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి అనిల్ అనికి పుట్టిన శుభాకాంక్షలు. ఆ సందర్భంగా గూడూరులో చెగువేర ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి సురేష్ గారు అయితేనేమి, సూర్యనారాయణ గారు అయితేనేమి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. పోయిన సంవత్సరం అయితే దగ్గరదాపు అనిల్ బర్త్డే రోజు ఒక 500 మంది దాకా రక్తదానం చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమాలు సురేష్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. జగన్ అన్న అనిల్ అన్నని ఎంత నమ్ముతాడో అనిల్ అన్న సురేష్ని అంత నమ్ముతాడు. వీళ్ళ స్నేహానికి ప్రత్యేక ఆ విధంగా కంటిన్యూగా కొనసాగాలని, సురేష్ ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని, అనిల్ అన్న జగన్ అన్న గారి సహకారంతో భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్నత స్థాయికి చేరుకొని ఈ రాష్ట్రంలోనే ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందాలని చెప్పి ఆశిస్తున్నాను. అనిలానికి ఒక్కసారి పరిచయం అయితే ఆ మనిషిని ఎంతో ఆప్యాయంగా పలపిస్తారనే విషయాన్ని నేను స్వయంగా చూశాను. సురేష్ ద్వారా నేను అనిలానికి పరిచయం అయితే
పరిచయమైన ఎన్నో నెలల తర్వాత ఒక సందర్భంలో నేను కనిపిస్తే చాలా దూరం ఉన్నా కూడా రాజన్న అని ఆప్యాయంగా పిలిచి మాట్లాడినటువంటి వ్యక్తి నాకు సురేష్ ద్వారా అనిల్ అన్న పరిచయం ఉంటే చాలా ఆనందంగా ఉంది. అటువంటి వ్యక్తి మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని, సురేష్ ఆధ్వర్యంలో గూడూరులో అనేక సేవా కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సురేష్ని కార్యక్రమం చేసిన దానికి సూర్యుని సురేష్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అర్థమైన రోజు ఎందుకంటే ఈరోజు రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి డాక్టర్ కోల్పోని అనంత్ కుమార్ యాదవ్ గారి పుట్టినరోజు. అందుకే ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలు ఈరోజు ఈ అనిల్ కుమార్ గారికి విశేష జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా దాదాపు ఒక 12 సంవత్సరాల నుంచి అనంత అనుబంధం ఉంది మాకు ఈ చంద్రగారు ఫౌండేషన్కి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మమ్మల్ని ఒక అన్నంలాగా బ్రదర్లాగా చూసుకుంటూ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తన దగ్గరికి వెళ్తే ముందు మా పనులు చేసి పెడుతూ ఈరోజు మా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సో ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అన్నకి అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు సంపూర్ణంగా కలగాలని, నిండు నూరేళ్ళు సంతోషం ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై అనిల్ అన్న, జై అనిల్ అన్న, హ్యాపీ బర్త్డే అనిల్ అన్న, హ్యాపీ బర్త్డే అనిల్ అన్న, హ్యాపీ బర్త్డే అనిల్ అన్న. ఈరోజు శుభదినము, చాలా సంతోషకరమైన రోజు. ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా యావత్ యువత ఒకే ఒక నామస్మరణ చేస్తున్న ఈ రోజుల్లో అలాంటి వ్యక్తి జన్మదినము. అతనే శ్రీ జలవనరుల శాఖ మాత్యులు శ్రీ పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా మొట్టమొదటగా చెగువేర ఫౌండేషన్ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులకు పైకండవాలు పంపిణీ చేయడంతో ప్రారంభించిన ఈ రోజు సేవా కార్యక్రమాలు, ఇప్పుడే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్లకి పండ్లు రొట్టెలు బిస్కెట్లు అవి పంచడం జరిగింది. అలాగే ఈరోజు దాదాపు 20 నుంచి 30 మంది చెగువేర ఫౌండేషన్ సభ్యులు ఆయన జన్మదిన సందర్భంగా రక్తదానం కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి చెగువేర ఫౌండేషన్ సభ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మా యొక్క సేవా కార్యక్రమాలు చేసుకునే దానిలో భాగంగా అడిగి అడగంగానే మాకు అవకాశం కల్పించిన మన సూపరింటెండెంట్ రామకృష్ణ గారికి, వారి యొక్క సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఆయన గురించి కొన్ని మాటల్లో చెప్పవలసిన అవసరం ఎంతైనా ఈ జిల్లా ప్రజానీకానికి రాష్ట్ర ప్రజానీకానికి ఉంది. ఒక ఐకాన్ లాగా, యూత్ ఐకాన్ లాగా ముందుకు వెళ్తున్నాడు. ఆయన అనుకున్నది అనుకున్నట్టు చేసే విధంగా, చెప్పింది చేసే విధంగా ముందుకు వెళ్తూ ఉంటాడు. రాజకీయాల్లో ఒక కొత్త నూతన వరవడిని సృష్టించి మానవత్వానికి మంచితనానికి మరో పేరుగా నిలబడి ఈరోజు జిల్లా ప్రజల యొక్క అభిమానాన్ని చూరుకొని, అలాగే 2 పర్యాయంలో ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత జగనన్న గుండెల్లో జగనన్నకు విశ్వాసపాత్రుడుగా విధేయుడుగా గుర్తెరిగి ఈరోజు ఆయన యొక్క ఆ శాఖకే ఉన్నతిచ్చే విధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. దానిలో అలాగే సంగం బ్యారేజ్ మన దివంగత గౌతమ్ రెడ్డి గారి పేరు మీద కూడా అతి త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఏ అయితే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ చెప్పినవి చెప్పినట్టుగా చేసే విధంగా ఆయన పడుతున్న కష్టం కృషి ఎనలేనివి. ఎందుకనంటే ఆ యొక్క నిధులు కేంద్రంతో అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం ఎంత అయితే కానీ ముఖ్యమంత్రి గారితో ఇతను మాట్లాడి తరచుగా ఆ యొక్క అభివృద్ధి పనులు చేయడంలో సఫలీకృతుడయ్యి ఈరోజు జిల్లా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా
ఆయన ఒక ఐకాన్ లాగా నిలబడిపోయినాడని, అలాంటి అనిల్ కుమార్ యాదవ్ గారు రాబోయే రోజుల్లో మరిన్ని జన్మదినాలు జరుపుకుని నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని, ఈ పదవులే కాకుండా రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో కూడా మంచి పదవులు అలంకరించి ఇంకా ఒక రాష్ట్రానికే కాకుండా టోటల్ భారతదేశానికి కూడా ఆయన ఒక ఐకాన్ లాగా నిలవాలని చెగువేరా ఫౌండేషన్ తరఫున ఆశిస్తూ ఆయనకి మా యొక్క ఆశీర్వాదాలు, మా యొక్క అభిమానం ఎల్లవేళలా ఉంటుందని చెప్పి, అలాగే గూడూరు నియోజకవర్గం తరఫున మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ జై జగన్ జై అనిలన్న. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బోధనం టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గూడూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయకుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి అక్రమ రవాణా విషయం గుట్టురట్టయింది. విజయవాడ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సులో విజయవాడ నుంచి తిరుపతి తరలిస్తుండగా 20 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కేరళ రాష్ట్రానికి చెందిన రత్నం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 100,000 రూపాయలు ఉంటుందని ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ విజయకుమార్ మీడియాకు వెల్లడించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ శ్రీమతి కె శ్రీలక్ష్మి గారి ఆదేశాల మేరకు మరియు మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత వారం రోజులుగా మేము నాట్ సారాయిలు మరియు గంజాయి సంబంధించి స్పెషల్ డ్రైవ్ జిల్లా వ్యాప్తంగా మేము ప్రణాళిక రూపొందించి అమలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఇవాళ తెల్లవారుజాము 23 తారీఖు ఇవాళ 23/3/2022 నాడు తెల్లవారుజామున గూడూరు ఎస్సిబి సిబ్బంది మరియు వారి యొక్క సంబంధించిన వ్యక్తులు అంతా కలిసి బోధనం టోల్ ప్లాజా దగ్గర రూట్ వాచ్ చేయించుండగా తమిళనాడు విజయవాడ నుంచి తిరుపతి వెళ్లే బస్సు AP16TH1973 అనే సూపర్ లగ్జరీ బస్సులో ఒక వ్యక్తి వద్ద నుంచి 20 కేజీల ఎండు గంజాయిని మేము స్వాధీనం చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతని పేరు వచ్చి శివకార్తిక్ అలియాస్ మాయా రత్నమ్మ. ఈమె కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అయితే ఈవిడ కోయంబత్తూరులో డ్రైవర్గా పనిచేస్తూ అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళి అక్కడ ఉండే కొంతమంది వ్యక్తుల వద్ద మాకు ఉత్తీర్ణ వ్యక్తుల దగ్గర నుంచి అక్కడ దొరికింది సార్, అక్కడ ఎంత ఇచ్చేస్తారని చెప్పి చెప్తా ఉంది. ఇచ్చేస్తే ఆ క్రమంలో మేము ఎంక్వైరీ చేస్తే ఇంతకుముందు 4 రోజుల క్రితం కూడా ఇట్లానే వెళ్ళి శివకార్తిక్ అక్కడి నుంచి తెచ్చుకున్నాడట గంజాయి. అక్కడ 2,000 రూపాయలు కొన్నాడట, ఇక్కడ సారీ 5,000 రూపాయలు కొన్నాడట. అది తీసుకొని వచ్చి ఇక్కడ కోయంబత్తూరులో తెలిసిన వాళ్ళకి ఎవరైనా అడిగితే వాళ్ళకి ఆ డిమాండ్ బట్టి 6,000, 7,000, 8,000 అట్లా రకరకాలుగా డిమాండ్ బట్టి ఇతను వాళ్ళకి అమ్మడం జరుగుతుంది కేజీ. ఇది విలువ వచ్చి 100,000 రూపాయలు పైచిలకు ఉంటుందండి. ఇది ఈ కోయంబత్తూరు ఏరియాలో ఇతను డ్రైవర్గా పనిచేస్తూ అక్కడ అమ్ముతారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా ఏదైనా ప్రజలు ఏదైనా సమాచారం ఏదైనా నాట్ సారాయి గంజాయి సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నట్టయితే ప్రజలు మాకు ఇచ్చినట్లయితే వాళ్ళ వివరములన్నీ మేము గోప్యంగా ఉంచేసి మేము చర్య తీసుకొని నాట్ సారా గంజాయి మత్తు పదార్థాలను నిర్మూలన చేయడానికి చర్యలు తీసుకుంటాము. ఇది మత్తు పానీయాలు అనేది అత్యంత ప్రమాదకరమైంది. వీటిని అలవాటు చేసుకుంటూ వల్ల ప్రాణహాని ఉంటుంది. మరియు ఇది ఈ నేరం కూడా అత్యంత ప్రమాదకరమైన నేరం. ఇది సుమారు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా ఉంటుంది. వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను వేలంపాటల ద్వారా విక్రయించినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గూడూరు సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకీరాంపేటలో ఉన్న సెప్ కార్యాలయ ఆవరణలో వేలంపాటలు నిర్వహించారు. 17 ద్విచక్ర వాహనాలు, 1 ఆటో, నాయుడుపేట స్టేషన్కు చెందిన మరో 2 చక్ర వాహనానికి వేలంపాటలు జరిగాయి. వివిధ ప్రాంతాలకు చెందిన వేలంపాటదారులు ఆసక్తిగా వేలంపాటల్లో పాల్గొన్నారు. అన్ని వాహనాలను ఈ వేలం ద్వారా విక్రయించినట్లు అధికారులు తెలిపారు. పాటదారులు ఆధార్ కార్డు, జీఎస్టీ వివరాలతో హాజరై నిర్ణీత మొత్తానికి జీఎస్టీతో కలిపి నగదు చెల్లించి వాహనాలను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయకుమార్ సిబ్బంది పాల్గొన్నారు. జాయింట్ డైరెక్టర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శ్రీమతి కె శ్రీలక్ష్మి గారి ఆదేశాల మేరకు మాకు డిప్యూటీ కమిషనర్ గారు ఇచ్చిన
కాన్ఫిస్కేషన్ ఆర్డర్ సంబంధించి ఈ సెబు ఎఫెన్సెస్లో సీజ్ చేయబడినటువంటి వాహనాలను మేము ఈరోజు పబ్లిక్ ఆక్షన్ వేయబోతున్నాము. అందులో 19 వెహికల్స్ ఉన్నాయి, నాయుడుపేటకు ఒక వెహికల్, 18 వెహికల్స్ గూడూరు సబ్ స్టేషన్కి సంబంధించినవి. వీటన్నిటి కూడా బహిరంగ వేలం నిర్వహించి ప్రభుత్వ ఖజానాలో మేము జమ చేస్తామండి. గూడూరు రెండో పట్టణ పరిధిలోని సబ్ స్టేషన్లో గాదిరాజు సుబ్బరామరాజు జ్ఞాపకార్థం భార్య తులసమ్మ సహకారంతో సిమెంటు బెంచ్లను అందించారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, జూనియర్ లైన్మెన్ గౌస్ నటరాజ, ఆపరేటర్ ఇంతియాజ్, సంస్థ కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, పురంధర్ రాజు, రాము, ప్రభాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీనగర్లోని సబ్ స్టేషన్ నందు ఒక సిమెంట్ బల్ల అవసరమని ప్రగతి సేవా సంస్థని కోరిన మేరకు ఇక్కడ మనం ఏర్పాటు చేయటం జరిగింది. చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా మా మిత్రుడు నెల్లూరులో ఆయన కూడా డిపార్ట్మెంట్లో చేస్తూ వర్మ గారు వాళ్ళ నాన్న పేరు మీద ఈరోజు ఇక్కడ ఈ ఒక బల్లని ఇవ్వటం జరిగింది. మా వర్మ గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఆయన గతంలో కూడా కూరగాయల మార్కెట్ దగ్గర సబ్ స్టేషన్లో కూడా ఒక రెండు బల్లలు అడిగితే అక్కడ కూడా ఏర్పాటు చేయటం జరిగింది వాళ్ళ నాన్న పేరు మీద. అది కూడా ఇంకా కూడా ఏదైనా అవసరాలు ఉంటే కూడా మా వర్మ ముందుంటాడు. మా వర్మకి మరోమారి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ మనకు అవసరమని మా నటరాజు గారు ఇక్కడ ఈ సబ్ స్టేషన్కి, ఎందుకంటే అన్న ఇక్కడ నుంచి ఎర్రారెడ్డిపల్లి కాడ నుంచి నరసింహరావుపేట టోటల్ ఈ సెటార్ అంతా ఏడు నుంచి మన కొండగుంట దాకా మన సప్లై ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ ఏం వర్క్ వచ్చినా కూడా ఇక్కడ కట్ అయినా కూడా ఇక్కడ వర్క్ చేసుకొని నైట్ డ్యూటీలు చేస్తూ పొగులు చేస్తూ ఇక్కడ కొద్దిగా శాలరీ తీసే దానికి కొద్దిగా అనువుగా కూడా బాగా ఉంది. మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. నమస్కారాలు. ఈరోజు సేవా కార్యక్రమం భాగంగా మన గాంధీనగర్ సబ్ స్టేషన్ నందు సిమెంట్ బెంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన ముఖ్యంగా నటరాజ మనకు సూచించగా వారి డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి వర్మ గారు, వారు నాన్నగారి జ్ఞాపకార్థం తులసమ్మ గారి సహకారంతో ఈ సబ్ స్టేషన్ నందు బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌస్ భాషా గారికి మరియు అందరికీ ధన్యవాదాలు. గాంధీనగర్ సబ్ స్టేషన్ నందు బల్ల సిమెంట్ బల్ల సమర్పించిన ప్రగతి సేవా సంస్థకి అందరికి అభినందనలు. అందులో ఇది ఈ బల్ల ఇచ్చిన వర్మ గారికి శుభాకాంక్షలు తెలుసుకుంటాం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో వెలసి ఉన్న సోమేశ్వరాలయంలో బుధవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. పూసల రామలింగయ్య జ్ఞాపకార్థం భార్య మునెమ్మ, కుమారుడు కృష్ణ, కోడలు కవిత, మనవడు వెంకటేష్, కుటుంబ సభ్యులు అన్నదాతలుగా వ్యవహరించారు. ఆలయ అర్చకులు పుల్లయ్యస్వామి ఆధ్వర్యంలో అన్నదాన ఏర్పాట్లు జరిగాయి. ఓం నమ శివాయ. రమేష్
కిర్చేశ్లైన పోస రామలింగయ్య గారు ఆయన జ్ఞాపకార్థం ఆయన కుమారుడు అదేవిధంగా కోడలు వాళ్ళ భార్య బునమ్మ గారు వాళ్ళ పిల్ల బంగవాళ్ళు బంగవాళ్ళు అందరు కలిసి ఈరోజు పేదవాళ్ళకి ఒక్క పూట అన్నం పెడదామని చెప్పేసి వాళ్ళ నాయన పేరుతో దర్శిస్తూ ఉన్నారు. ఈ ప్రసాదాలు గారెలు సాంబారు గారెలు పెరుగు గారెలు అదేవిధంగా పాయసం వెజిటేబుల్ బిర్యానీ అన్నం ఉంది పెరుగు అన్నం కూడా అందరూ కూడా కార్యకర్తలు కూడా జాగ్రత్తగా పెట్టుకుంది. ఈ అన్నదానం చేసే వాళ్ళకి గూడూరు పట్టణంలోని అలగనాథ స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా మంగళవారం రాత్రి ధ్వజావరోహణం, పల్లకీ సేవ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. బుధవారం ఉదయం లక్ష తులసి పూజ, మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించి తరించారు. Thank you.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరులో జరుగుతున్న అక్రమ గంజాయి రవాణా గుట్టు రట్టు చేసిన పట్టణ పోలీసులు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఎం రాజగోపాల్ రెడ్డి. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో జరిగే నిరసనకు తరలిన రైతులు. 300 మంది పయనమైనట్లు వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. పట్టణంలో ఘనంగా నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు. చిగువెరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం. ప్రభుత్వాసుపత్రిలో పండ్లు పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.